ప్రపంచాన్ని కరోనా కమ్మేసిన ఆపత్కాలంలో భారత్ అన్ని దేశాలకు ఒక రోల్ మోడల్ గా నిలుస్తోంది. భారత్ ఉపయోగిస్తున్న హైడ్రాక్సీ క్లోరోక్విన్ కరోనాపై సమర్థవంతంగా పనిచేయడమే ఇందుకు కారణం. అగ్రదేశాలు, అభివృద్ది చెందిన దేశాలు కరోనా చికిత్స మందుల కోసం ఇప్పుడు భారత్ వైపు ఆశగా చూస్తున్నాయి. డ్రగ్స్ తయారీలోనే దేశంలో సెకండ్ క్యాపిటల్ గా ఉన్న హైదరాబాద్ లో హైడ్రాక్సీ క్లోరోక్విన్ లభ్యత ఏంటి? భారత్ లో కరోనా వేగంగా విస్తరిస్తోంది. రోజు రోజుకి కేసులు పెరిగిపోవడంతో కేంద్రం అప్రమత్తమైంది. అయితే కరోనాను ట్రీట్మెంట్ చేయడానికి వ్యాక్సిన్ లేదు. ప్రపంచ దేశాలన్నీ వ్యాక్సిన్ కోసం పరిశోధనలు చేస్తున్నాయి. ప్రస్తుతం కరోనాను కట్టడి చేసేందుకు యాంటీవైరల్ డ్రగ్స్ వాడుతున్నారు. ఈ డ్రగ్స్ లో ఎక్కువగా ఫలితాలనిస్తోంది హైడ్రాక్సీ క్లోరోక్విన్. ఈ విషయాన్ని ఇప్పటికే భారత వైద్య పరిశోధన మండలి స్పష్టం చేసింది. ఈ వైరస్ వైడ్ స్ప్రెడ్ గా విరులెంట్ గా యాక్టివేట్ అయ్యి దానిలో ఉన్న ఏదైతే లంగ్ టిష్యూలో అల్వియోలై ఉంటుందో, ఏదైతే గ్యాస్ ఎక్స్చేంజ్ అవుతుందో, ఆ టిష్యూను డ్యామేజ్ చేయకుండా ఈ ఆటో ఇమ్యూన్ బాడీలో ఉన్న ఇన్నేట్ ఆటో ఇమ్యూన్ సిస్టమ్ ని యాక్టివేట్ చేస్తుంది ఈ క్లోరోక్విన్ మాత్రం. దానివల్ల ఏమవుతుందంటే టిష్యూ డ్యామేజ్ కాకుండా పారెంకైమల్ అంటే లంగ్ టిష్యూలో రియాక్షన్ తగ్గించేటట్టు, అంటే ఇన్ఫ్లమేటరీ రియాక్షన్ ని కంట్రోల్ చేసి ఇంకో విధంగా ఈ వైరస్ ని ఫర్దర్ మల్టిప్లికేషన్ కాకుండా ఇది కాపాడుతుంది. ఔషధాల తయారీలో దేశంలోనే హైదరాబాద్ ముందుంది. దీంతో అందరి కన్ను ఇప్పుడు భాగ్యనగరంపై పడింది. మరోవైపు డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ సైతం హైడ్రాక్సీ క్లోరోక్విన్ ను పెద్ద ఎత్తున తయారు చేయాలని కంపెనీలను కోరింది. 20 కంపెనీలు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాయి. దాంట్లో ఒక 9 కంపెనీలు బల్క్ డ్రగ్స్ ను తయారు చేస్తున్నాయి. తర్వాత ఒక 11 కంపెనీలకు మేము ఫార్ములేషన్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేందుకు లైసెన్స్లు ఇచ్చాము. దాంట్లో ఇటీవలనే ఒక 8 కంపెనీలకు ఫార్ములేషన్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేందుకు ఇటీవలే మేము పర్మిషన్స్ ఇచ్చాము. తర్వాత ఏపీఐస్ ఇంతకు ముందు వాటి అవసరం ఉండటం వల్ల ఎక్కువగా మనము మ్యానుఫ్యాక్చర్ చేసేది, కాకపోతే ఈ మధ్యలోనే దీని డిమాండ్ రావటం వల్ల ఇప్పుడు మిగతా కంపెనీలు ఇంతకు ముందు మ్యానుఫ్యాక్చర్ చేసినటువంటి హైడ్రాక్సీ క్లోరోక్విన్ మ్యానుఫ్యాక్చర్ చేసినటువంటి కంపెనీలు మళ్ళీ దాటిని రీస్టార్ట్ చేయటం, మళ్ళీ బల్క్ ప్రొడక్షన్ కు సన్నాహాలు మొదలు పెడుతున్నారు. వాస్తవానికి గతంలో హైడ్రాక్సీ క్లోరోక్విన్ కు డిమాండ్ చాలా తక్కువ. కరోనా కట్టడిలో ప్రపంచవ్యాప్తంగా ఈ మందులను వాడుతూ ఉండడంతో వీటికి డిమాండ్ పెరిగిపోయింది. అయితే హైదరాబాద్ లో హైడ్రాక్సీ క్లోరోక్విన్ బల్క్ డ్రగ్స్ సరిపడలేవు. దీంతో ఇతర రాష్ట్రాల నుంచి బల్క్ డ్రగ్స్ తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న మందులు దాదాపు 50 రోజుల వరకు సరిపోతాయి. ఈలోపు హైడ్రాక్సీ క్లోరోక్విన్ మందుల తయారీ మొదలు కానుంది. మరోవైపు హైడ్రాక్సీ క్లోరోక్విన్ అమ్మకాలపై షరతులు విధించారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు ఇవ్వొద్దని మెడికల్ షాపులను ఆదేశించారు.